ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్న ప్రిలారా మరొకసారి ఆయన ఉచితమైనటువంటి రెక్కల చాటలో దేవుడు మనకు క్షేమాన్ని కలుగు చేసి మరొక మారు ఈ మంచి వర్తమానాన్ని దేవుని యొక్క సందేశాన్ని మీకు అందించడానికి ప్రభువు నాకు ఇచ్చిన యోగ్యతను బట్టి ప్రభుని ఎంతకన్నా స్థితిస్తున్నాను ప్రియులారా అనేకమైనటువంటి పరిస్థితులు మనకి కలిగినప్పటికీ ప్రభువు మాత్రము తన కృపను బట్టి దేవుడు మన నడిపించేటువంటి విధానం బట్టి మనం దేవుని ఎంతగానో స్థుతించవలసిన వారమై ఉన్నాం కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన పూర్వకంగా మనం ముందు కొనసాగుదాం అప్పో పౌలు గారు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుందాం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యస్సునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు నీ వాక్యము మాకు నెమ్మది కలుగు చేసేది నీ వాక్యము మమ్మల్ని ధైర్యపరిచేది నీ వాక్యము మమ్మల్ని దృఢపరిచేది అటువంటి వాక్యం ద్వారా మాతో మాట్లాడే మమ్మల్ని బలపరిచి నీ కృపలో నడిపించి సహాయం చేయమని వేస్తున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభు నందు ప్రియా దేవుని బిడలేరా అపోసిన పౌలు గారు ఈ పిలుపులకు రాసినటువంటి పత్రిక ద్వారా అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వారిని బలపరచబడినట్లుగా చక్కటి వాక్యాంశం ద్వారా వారితో మాట్లాడుతున్నాడు ఏంటంటే కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఎవరి ద్వారా తీర్చబడుతుందంటే క్రీస్తు యసునందు మన అవసరాలు తీర్చబడతాయని ప్రభునందు పురి లారా భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవాళి వ్యక్తిగత జీవితం అవ్వచ్చు కుటుంబ పరమైనటువంటి జీవితాలు అవ్వచ్చు ఎవరైనా సరే కొన్ని అవసరతలు లేకోకుండా వారి జీవిత విధానం ముందుకు నడిపించబడదు ఏ మానవుడికైనా అవసరం అనేటువంటిది కలుగుతుంది అయితే లోకంలో ఉండేటువంటి అవసరతలు బట్టి మనము ఆందోళనకరమైన పరిస్థితి అంటే అవసరాలు తీర్చబడవని అక్కర్లు తీర్చబడవని తీర్చబడటానికి మరొక సమయాలు సంవత్సరాలు కాలాలు మనకి పడతాయి అనేటువంటి ఉద్దేశాలు కలిగి మనిషి బ్రతుకుతున్నాడు నిజమే అయితే దేవుడు వాక్యం ద్వారా దేవుడు బలపరుస్తూ చెప్తున్న మాట ఏంటంటే క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును ఎవరి నామలో ఏసుక్రీస్తు నామందు ఆయన మహిమలో మన ప్రతి అవసరము కూడా తీర్చబడుతుంది అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నిజమే ప్రియ దేవుడనారా దేవుడు నమ్మదగిన వాడు గనుక ఆయన నమ్ముకున్నటువంటి వారి విషయంలో వారి అవసరం అక్కర్లు తీర్చడానికి సంసిద్ధ కలిగేటువంటి దేవుడై ఉన్నాడు ఈ దినాన్న దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ అక్కర్లు తీర్చి దేవుడు నీకున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక సహజంగా మనం ఒకసారి జ్ఞాపం చేసుకుంటే సాటి మనిషితో ఒక అవసరత ఉంది అని అంటే అతను వెంబడి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం అతనికి సమీపముగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం అతనికి దగ్గరలో అతనితో ఒక సహవాసాన్ని కలిగి ముందుకి కొనసాగాలి ఎందుకంటే ఆయన ద్వారా మన అవసరత తీర్చబడుతుంది అనే ఉద్దేశంతో ఆ రీతిగా మనము మనుషులు వెంబడి వెళతూ ఉంటాం కారణం ఏంటంటే మా అవసరాలు ఆయన ద్వారా తీర్చబడాలని కొన్ని సందర్భంలో మన అవసరాలు తీర్చగలిగేటువంటి మనుషులు మనల్ని మోసం చేయచ్చు లేదా మాట ఇచ్చి తప్పే బిడ్డలుగా ఉండొచ్చు లేదా కొన్ని కొన్ని సందర్భంలో మనల్ని వారి చుట్టూ తిప్పించుకుంటా చివరాఖరికి వచ్చేటువంటి సమయానికి నేను ఏమి చేయలేనయ్య నీ అవసరత అక్కర నేను తీర్చలేని అనుకోవచ్చు అయితే అపో పౌలు గారు ఏమంటున్నారంటే క్రీస్తు యర్స్నందు మహిమలు మీ ప్రతి అవసరము తీర్చబడును దేవునికి స్తోత్రం కలిగింది గాక అంటే ప్రతి అవసరత తీర్చగలిగే దేవుడు ఆయన ఎందుకని ఆయన నమ్మదైన దేవుడు ఆయన అందుకని వాక్యం రాయుడు మాట ఏంటంటే మనుషులను నమ్ముకునేట కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకొనుకంటే కంటే యహోవాను ఆశ్రయించటం మేలు ఎందుకని అంటే ఒకవేళ వారిని నమ్ముకొని మన అవసరతలో తీర్చబడతాయి అనుకొని మనం వెళ్తాం కొన్ని సందర్భంలో సిగ్గుతో అవమానంతో మన వెనక్కి తిరిగి రావాల్సిన పరిస్థితి అయితే ఇందులో దేవుని దగ్గరికి వచ్చి మన అవసరంతో అడగగలిగిన వాడిగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన అవసరం తీరుస్తాడు అయితే దేవుడు మన అవసరాలు తీర్చాలి అంటే మన అక్కర్లు తీర్చాలి అంటే మనం ఏం చేసేవారిగా ఉండాలి ఉరికినే మన అవసరంతో తీరిపోతాయా మన అక్కర్లు తీరిపోతాయా కావలసినవి వచ్చేస్తాయా ఇమ్మనగారు ఇచ్చేస్తాడా ఎట్లాగా ఈ అవసరంతో తీర్చబడతానికి ఒక మార్గం ఉంది ఈ అవసరతను మనం పొందుకోవటానికి దేవుని ద్వారా పొందుకోవటానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది సమయం ఉంది ఏంటి ఆ విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపం చేసుకోగలగాలి ఒక తల్లి తన అవసరత తీర్చబడటానికి కొరకు తన అక్కడ తీర్చబడతానికి కొరకు దేవుని ఎద్దుకు వచ్చి ఆ అవసరాన్ని ఎలా తీర్చుకుంది అని అంటే ఇక్కడ మనం ఒకసారి జ్ఞాపం చేసుకోవచ్చు మత వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన కానీ యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి స్త్రీ ఒకతే వచ్చి ప్రభువా దావిదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను ప్రభునందు ప్రీతి దేవుడిలారా ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక తల్లి గారికి ఒక కుమార్తె ఉంది ఆ కుమార్తె దయము పట్టి బహు బాధపడతా ఉంది అయితే ఆ కుమార్తె దయ్యం నుంచి విడిపించబడినట్లుగా ఆమెకి స్వస్థత కలుగునట్లుగా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా తన జీవితంలో అటువంటి పరిస్థితి కలుగకోగని ఉన్నటి చేత నిరాశ నిస్పృహలో ఆవిడ బాధపడుతున్న సమయంలో ఒక దినాన తూరు ప్రాంతానికి యేసు ప్రభు వచ్చాడ సంగతి ఆవిడ విని ఒకటి అనుకుంది ఏంటంటే ఈరోజు నా బిడ్డ బావుకు కొరకు నా అవసరాలు తీర్చబడితే కొరకు దేవుని దగ్గరికి వెళ్ళాలి అని ఒక నిశ్చయత మనసులో ఒక ఆలోచన కలిగి ఆ ఆలోచన ప్రకారము యేసు ప్రభు దగ్గరికి వచ్చింది దేవుని స్తోత్రం కలిగిన గాక యేసు ప్రభు దగ్గరికి వచ్చి కేకలు వేస్తుంది దావిదు కుమారుడా నన్ను కరుణించాయ్యా దావిదు కుమారుడు నన్ను కరుణించమని అడగగలుగుతుంది విజ్ఞాపన చేయగలుగుతుంది ఇక మనం ఒకసారి జ్ఞాపనం చేసుకోవచ్చు అందుకైనా ఆమెతో ఒక్క మాట నేను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆమెను మనం ఎంబడి వచ్చి కేకలు వేర్చున్నది కనుక ఆమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా అంటే ఇక్కడ ఒక్క మాట కూడా చెప్పుకోకుండా ఏసుప్రూ వారు వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఏసుప్రూ వారు అని అంటే అక్కడ ఆమె అంటే పడకో ఆమె అంటే గెత్తకో ఆమె ప్రార్థన ఆలకించుకోకుండా నిర్మోహమాటం వెళ్ళిపోతుండడం కాదు ఆమెలో ఉన్నటువంటి ఓర్పుని గమనించడానికి ఆమెలో ఉన్న సహనాన్ని గమనించడానికి ఆయన పరిశీలిస్తున్నాడు అయితే ఈవిడు మాత్రము ఆయన ఒక్క మాట కూడా జవాబు చెప్పుకోకుండా ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా వెళ్ళిపోతుంటే ఈవిడ ఒకటి అనుకుంది ఏంటంటే ఈయన ద్వారా నా అవసరం తీర్చబడుతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక అలీలుయా ప్రియదేవుడి ఆవిడ ఒక ఆశ ఏంటంటే ఈయన ద్వారా నా ఆశ తీర్చబడుతుంది ఈయన ద్వారా నా అవసరాలను తీర్చబడతాయి ఎందుకని అంటే ఈయన నమ్మదగిన దేవుడు ఆయన ఆశ్చర్యకార్యం చేసే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆయన ఊహో కందని కార్యాలు చేయగలుగుతున్నాడు గనక నా పట్ల కూడా ఆయన జాలు చూపించి ఆయన అవసరాలన్నీ తీర్చగలుగుతాడనే ఉద్దేశంతో ఒక్క మాట పలకపోయినా కూడా ఆయన వెంబడే వెళ్ళి ప్రతిమలాడుకుంటుంది ఆయన మరలా ఆవిడతో మాట్లాడేంత వరకు కూడా కొన్ని సందర్భంలో అక్కడ కుక్కతో పోల్చిన సందర్భాలని అయినా ఆవిడ తగ్గించుకొని ఎందుకు ఆయన వెంబడే వెళుతుంది అక్కడ పట్టు వదలకోకుండా నిరాశపడకోకుండా ఆయన వెంబడే వెళ్ళిపోతూ దావిది కుమారుడు దావిది కుమారుడు అని కేకల పెట్టగల కారణం ఏంటంటే ఆవిడ గుర్తించింది ఏంటంటే నా అవసరత తీర్చగలిగిన దేవుడు అని గుర్తించింది దేవుడి స్తోత్రం కలిగిన గాక నా అవసరత తీర్చగలిగిన దేవుడు ఆయనే ఆయన వల్ల తప్ప ఎవరి వల్ల కాదు ఎందుకో తెలుసా ఆయన అసాధ్యమైన కార్యముని సాధ్యపరిచే దేవుడు గనక నా కుమార్తె బాగుపడతాం కొరకు నా కుమార్తె స్వశత నిమిత్తమై ఆయన అవసరత ఎంతైనా ఉంది అనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంది నిజమే ప్రియుడు ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నమాట ఆవిడకున్నటువంటి విశ్వాసాన్ని ఆ ప్రార్థన అనుభవాన్ని ప్రభువు చూసి అంటాడు కదా అమ్మాని విశ్వాసం గొప్పది నేను కౌగుని గాక దేవుడు ఆ మాట పలికాడు ఆ గాడిలోనే తమ కుమార్తె స్వస్థపడటం జరిగింది దేవుని స్తోత్రం గాక ఎందుకని అంటే ప్రార్థన జీవితాన్ని దేవుడు చూశాడు ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు మన అవసరాలు తీర్చబడాలి అంటే దేవుని మనం కూడా ప్రార్థన చేయాలి ఊరికి అవసరాలు తీర్చబడవు ఊరికి నీ అక్రలు తీర్చబడవు నమ్మదైన దేవుడు నీకున్నాడు కదా నేను విడిపడిన దేవుడు నీకున్నాడు కదా నీతో ఉండగలిగే దేవుడు నీతో ఉన్నాడు కదా ఆయన ప్రభు పాదాలు పట్టుకోగలిగి అయ్యా మనిషి అనబడేవారు కొన్ని కారణాలు బట్టి నన్ను విడిచిపెట్టారయ్యా లేకపోతే వారు చేయలేక నన్ను విడిచిపెట్టారయ్యా నిజంగా మనం ప్రార్థన చేసాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలనుకొని అక్కడ మన అవసరాలు తీర్చబడాలి అక్కడ మనకు అవసరం ఉందంటే ఎన్నిసార్లు అయినా తిరగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఏమండి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే ఎన్నిసార్లకి వెళ్ళి వస్తూ ఉంటాం కోర్టుకి వెళ్ళాలి మన అవసరం కాబట్టి ఆ కేసులో నుంచి మనం బయటపడాలి కనుక మనం బందీలుగా ఉన్న పరిస్థితి నుంచి విడిపించబడాలన్న ఉద్దేశంతో ఎన్నిసార్లైనా కూడా మన అవసరత ఉంది కాబట్టి ఎన్నిసార్లు అయినా వస్తూ ఉంటాం ఇకలోకపరమైనటువంటి ఆ పరిస్థితిని బట్టి నువ్వు అన్నెన్ని గంటలు గడిపి అన్నెన్ని రోజులు కేటాయిస్తూ ఇంకా ఇవాళ రేపు ఇవాళ రేపు అనేటువంటి పరిస్థితుల్లో నువ్వు కొనసాగుబడుతున్నావు కదా ఈ దినం దేవుడు మాట్లాడుతున్నమాట నీవు కూడా నీ అవసరాలు తీర్చబడినట్లుగా అందరినీ నమ్మావా నీ అవసరం తీర్చబడలేదని బాధపడుతున్నావా నీ అవసరం తీర్చబడటానికి అనేక రకాలుగా నువ్వు ప్రయత్నాలు చేసినా కూడా నీ యొక్క అవసరం తీర్చబడలేక నిరాశ నిస్పృహలోనికి నువ్వు దిగజారిపోయినట్లుగా ఉండగలగచ్చు కానీ ఈ ధన దేవుడితో మాట్లాడుతున్నాయంటే నమ్మదగిన దేవుడు నీతో ఉండి నీ అవసరాలు తీర్చబోతున్నాడు కనుక ఆ అవసరం నిమిత్తమై నువ్వు దేవుడిస్ మొరపెట్టగలవా అన్నని గంటలో సమయము మనం గడుపుతున్నాం కనుక దేవుని సన్నిధన కూడా దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చగలుగుతూ అయ్యా ఇంకెంతకాలం నాయన చిన్న అవసరం కూడా తీర్చబడట్లేదు నాయన నాలో ఏదైనా బలహీనత ఉంటే తీసేయప్రభా ఆయస్కరమైన మార్గాలు ఉంటే తీసేయప్రభా నన్ను నేను మార్చుకోగలిగినట్టుగా కృప నాకు దయచేపు ప్రభా అని మనం ప్రార్థన చేస్తా ప్రభు పాదాలు పట్టుకోగలగాలి ఎందుకంటే మనుషుని నమ్మేవా మనం మార్చిపోతాం దావిది మహారాజే మాట మనుషులు నమ్ముట కంటే యహోవాను అని ఆశ్రయించడం వేలు ఎందుకని ఆశ్రయించాలి నీ అవసరాలు తీర్చబడాలిగా మన అవసరాలు తీరుస్తా 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 అని చెప్పి చిట్టి చివరికి మనం మోసగించిన వారు చాలామంది ఉంటారు ఈ లోకంలో కానీ నిన్ను మోసగించలేని వాడు ఎవరన్నా ఉన్నారు అంటే ఏసోయో ఒక్కడే దేవునికి స్తోత్రం గాక కొన్ని సందర్భాలు ఆశ మనకు బాగుంటుంది మన కుటుంబ అవసరాలు తీర్చబడాలి వ్యక్తిగత అవసరాలు తీర్చబడాలి ఆర్థిక అవసరాలు తీర్చబడాలి ఉన్నటువంటి పరిస్థితులు తీర్చబడాలి కుటుంబ సమస్యలు పోగలిగినట్లుగా అవసరాలు తీర్చబడాలి బిడ్డలు భవిష్యత్తులో కట్టబడినట్లుగా అవసరాలు తీర్చబడాలి వివాహాలు జరిగించబడినట్లుగా అవసరం తీర్చబడాలి ఈ రకమైనటువంటి అవసరత్తులో కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతలో తీర్చబడినట్లుగా ఆశ మాత్రం సమృద్ధిగా ఉంటుంది కానీ ఆశకి తగిన ప్రార్థన అనుభూతి బిడ్డలుగా ఉండిపోతున్నాం ఇది ఎలా కలిస్త మనము కూడా దేవుని సన్నిధాములో ప్రార్థన చేయటానికి విజ్ఞాపన చేయటానికి మనం మనస్సు రానటువంటి పరిస్థితి అందుకనే అవసరాలను తీర్చబడట్లేదని కృంగిపోయేదానికంటే ఇంకెప్పుడు నేను అవసరాలు తీర్చేది ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి నా బ్రతుకు ఇలాగా ఉంది కాలాలు మారిపోతాయి నా బ్రతుకు ఇలాగా ఉంది కనుక ఎప్పుడు నా అవసరాలు తీర్చబడేది తీర్చబడతాయా లేవా అనే సందేహముతో అపనమ్మకముతో అవిశ్వాసముతో ఏమోలే నా బతుకి ఇంతేనేమో అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం తప్ప ఎందుకు తీర్చబడవో ఏసు నందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడనని దేవుని వాక్యము రూఢిగా పలకగలుగుతుంది కనుక ఈ వాక్యము నా హృదయంలో నా కుటుంబంలో నా వ్యక్తిగత జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఇదిగో దేవుని సన్నిధానంలో నేను ప్రార్థన చేస్తా ఆ ప్రార్థన ఆకర్లు తీర్చేదిగా ఆ ప్రార్థన అవసరతను తీర్చేదిగా ఉంటుంది అని ఒక నిబంధనకు వచ్చి నువ్వు దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థనించి కణానుశ్రీ చేసిన పనేదే ఒక్క మాట పలకపోయినా కూడా అమ్మో ఈయన ద్వారా నా అవసరాలు తెచ్చుబడాలనుకుంది పట్టు వదల విడవకోకోకుండా ప్రతిలాడుతూనే ఉంది విజ్ఞాపనం చేస్తూనే ఉంది మనం కూడా చిన్న 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 ప్రార్థన చేసేసి దేవాని స్తోత్రం ఆయన జరిగించు ప్రభువా ఇంకా జరగలేదేంటి అనేటివి కాకోకుండా ఆ అవసరాలు తీర్చబడినంతగా ఓర్పు సహనం కలిగి ప్రార్థన అనుభవాన్ని కలిగి ప్రభువులో ముందుకు కొనసాగించబడుతుంటే నీవు చేసే ప్రార్థన ఉదయానా అనుకూలమైన సమయంలోని మొర్ర ఆలకించినట్లుగా దేవుడిని మొరకు తగ్గినటువంటి కార్యాలు అనగా నీ అవసరత్వ కార్యాలన్నీ కూడా నెరవేర్చగలిగినటువంటి దేవుడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభునందు ప్రియు దేవుడి ఈ విషయాన్ని మన జ్ఞాపం చేసుకోగలగాలి ఒకటి బలమైన ప్రార్థన మనకు అవసరం అంటే గడ్డు పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుక కొన్నిసారి కఠినమైనటువంటి పరిస్థితులు వస్తాయి అవి నుంచి విడిపించబడాలి ఏం చేయాలి దేవుని సంగంలో ప్రార్థన చేయాలి కనుక ఆ రీతిగా దేవుని సన్నిధానంలో ప్రార్థన ద్వారా మన అవసరాలతో తీర్చుకోవాలి ఆశ పడతా తప్పేమీ లేదు ఆశ నెరవేర్చబడాలంటే తగిన ప్రార్థన అనుభవంలో ఉండాలని ప్రభు మనలో కోరుకున్నాడు అక్కడ ఇంకో దినాన్ని కూడా మన జ్ఞాపం చేసుకోవచ్చు మనసు వార్త పదే అధ్యయములో ఎదుకో పట్టణానికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు కూడా ఆ త్రోవ పక్కన కూర్చున్నటువంటి గుడ్డివాడు కూడా యేసు ప్రభు వారు ఈ త్రోవ గుండా వెళతున్నాడన్న సంగతి విని వేటి మొదలు పెట్టాడు దావింద కుమారుడా నా జరి నేసు నన్ను కరుణించయ్యా నన్ను కారణం ఏంటంటే వాడికి అర్థమైపోయింది అవసరాలు తీర్చే దేవుడు ఇక్కడికి వచ్చాడు ఉన్న సమయాన్ని పోగొట్టుకోకూడదు ఆయన వెళ్ళిపోతే మరలా నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదేమో కనుక ఆయనే నా దగ్గరికి వచ్చాడు కనుక అవసరాలు తీర్చే దేవుడు నా దగ్గరికి వచ్చాడు కనుక అక్కడ తీర్చే దేవుడు నా దగ్గరికి వచ్చాడు కనుక నేను విడిచిపెట్టను అన్నట్లుగా మరీ బిగ్గరగా కేకలు వేస్తున్నాడు చాలామంది కూడా రైట్ మాట్లాడమాక మౌనంగా ఉండు అని అన్నప్పుడు కూడా ఎవరిని పట్టించుకోకుండా మరి ఎక్కువగా బిగ్గరగా కేకలు వేస్తూ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు ప్రియదేవుడిలారా ఆయన ప్రార్థన ఉన్న దేవుడు నీకేం చేయాలయ్యా నీ అవసరత ఏంటి ఏ అవసరత తీర్చాలి ఏంటి అని అడిగి దేవుడు తన అవసరత తీర్చి అప్పటిని స్వస్థపరిచాడు ప్రియదేవుడిలారా బైబిల్ గ్రంథములో అనేక మంది ప్రార్థన ద్వారా వారి అవసరత తీర్చుకొని వారు బ్రతుకులు మార్చుకుని వారు చాలామంది ఉన్నారు ఈ దినాన్న ప్రార్థన ద్వారా నీ అవసరం తీర్చబడి నీ బ్రతుకులు కూడా మార్చబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అందుకనే సమయాన్ని వృధాగా గడుపుకోకుండా నీ అవసరత నిమిత్తమై దేవుడి సభలో ప్రార్థన చేయాలి దేవుని చదువు చెప్పు మనుషులు నమ్మి మోసపోయినాయా అధికారులు నమ్మి మోసపోయినాయా ఉన్నవారిని నమ్ముకొని మోసపోయినాయా అయిన వారిని నమ్ముకొని మోసపోయినాయా నా స్నేహితులు నమ్ముకొని మోసపోయానయ్యా వారి ద్వారా వీరి ద్వారా ఏ ఏయో అవసరాలు తీర్చబడతాయనుకొని నేను ఉప్పొంగిపోయి సంతోషంతో ముందుకు వెళ్ళాను కానీ వారు చేసిన పని నిమిత్తమై చేయలేనటువంటి కార్యాలు నిమిత్తమై నేను నిరాశపడ్డానయ్యా నేనే ఏ స్టీవిన్సన్ గారు ఒక పాట రాశారు మనుషులు నమ్ముకొని మబ్బే పడ్డాను సత్యవంతుడా ఆ అని నీ చెంతకు చేరాను మంచి మాట మంచి పాట యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణం అనేటువంటి చక్కటి పాట నిన్ను సిగ్గు పడనీయము నిజంగానే ఫ్రీ లారా అక్కడ మాట ఏంటంటే మనుషుని నమ్ముకొని మబ్బిపడ్డా ఎందుకు నమ్ముకున్నాము మనుషుని అంటే వారు మన అవసరాలు తీరుస్తారని అందుకనే దేవుడు ప్రత్యేక దేవుడు మాట్లాడుతున్నాడు మనుషుని నమ్ముకొని మబ్బి పడుతున్నావా నమ్ముకొని సిగ్గుపడుతున్నావా మనుషుల మీద ఆధారపడి అవమానం పొందుకుంటున్నావా మనుషుల మీద ఆధారపడి నిరాశలోకి జగజారిపోతున్నావా మనుషుల మీద ఆధారపడి ఇంకా జరగదు అనేటువంటి నిశ్చయించుకొని బాధపడుతున్నావా అలాంటి పరిస్థితి ఏవో నమ్మదగిన దేవుడు నీకున్నాడు ఈరోజు అవసరాలు తీర్చగలిగే దేవుడు నీకున్నాడు అక్కర్లు తీర్చే దేవుడు నీకున్నాడు నువ్వు భయపడాల్సిన సంస్థ నీకు లేదు మరి ఏం చేయాలి దేవుని సరిదావు ప్రార్థన చేయాలి ఒక దినా నా ప్రార్థనకి ప్రతిఫలాన్ని నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు కాళ్ళు అరిగిపోయేటట్టుగా తిరిగి మోసిపోతున్నావా సమస్తాన్ని విడిచిపెట్టు దేవునికి స్థానాన్ని ఆయన నమ్మదగిలిన దేవుడిని నమ్ము ప్రార్థన చేయి దేవుడు ఖచ్చితంగా నీ స్థితిని మారుస్తాడు నిజంగానే దేవుడు మన స్థితిగతులు మార్చే దేవుడు ఆయన నీ అవసరాలన్నీ తీర్చడం దేవుడు ఆయన కనుక అలాంత గొప్ప దేవుడు నీకున్నాడు కనుక ఆ గొప్ప దేవుడిని విడిచిపెట్టమాక ఆయన పాదాలు పట్టుకో దేవుని సందర్భ ప్రార్థన ద్వారా నీ అవసరాలు తీర్చుకో నీకున్న సమస్యలను తీర్చుకో ఒకటి ప్రార్థన ద్వారా మన అవసరాలు తీర్చబడతాయి అంటే ఆ చేసిన ప్రార్థన విషయంలో కూడా విశ్వాస సహితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటం కూడా చాలా ప్రాముఖ్యమైనది అంటే మన హృదయంలో విశ్వాసాన్ని చోటు ఇవ్వాలి ఆ విశ్వాసం బలమైనదిగా స్థిరమైనదిగా అటు ఇటు కదలకోకుండా నేను ప్రార్థన చేసాను కనుక తప్పనిసరిగా ఆ ప్రార్థన ప్రతిఫలాన్ని అనుభవిస్తా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు అని ఆ రకమైనటువంటి ఒక విశ్వాసం నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసం నమ్మకముతో కూడినటువంటి విశ్వాసం అందుకనే కదా ప్రభు అంటాడు కదా నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే నువ్వు నమ్మావా నువ్వు విశ్వాసముతో ఉన్నావా సాధ్యాలు కార్యాలు పొందుకుంటావు ఏమో అనేటువంటి ఆలోచనలు మనం ఉండకూడదు నువ్వు తోమతో దేవుడు అంటాడు కదా తోమ నువ్వు చూసి నమ్మావు చూడక నమ్మిన వారు ధనిలు అంటే ఏమైనా సందేహపడుతున్నాడు అక్కడ సందేహంగా తన జీవితం ఉంది ఏమో నిజంగానే దేవుడు చెప్పినట్టుగా మాట నెరవేర్చాడేమో నిజంగా వచ్చాడు అనేటువంటి ఆలోచన లేకోకుండా ఒక సందేహంతో కూడినటువంటి పరిస్థితుల్లోనికి ఆయన వెళ్ళాడు కనుక దేవుడు అతనితో మాట్లాడతాడు నువ్వు చూసి నమ్ము కనుక చూడకు నమ్మిన ధన్య ధన్యుడు నిజమే ప్రియదే అంటే విశ్వాసముతో దేవుడు నాకు ఇస్తాడు దేవుడు అనుకున్నవి నెరవేరుస్తాడు దేవుడు నా ఆలోచనలు సఫలపరుస్తాడు ఆ విశ్వాసం నాకు ఉంది ఆ నమ్మకం నాకు ఉంది నా కుటుంబాన్ని లేవనెత్తగలుగుతాడు మా జీవితాలు నిలబెట్టగలుగుతాడు అనేటువంటి విశ్వాసము నీకుంటే ఖచ్చితంగా మన అవసరాలు తీర్చబడతాయి దేవునికి స్తోత్రం కలుగునిగాక కనుక ప్రభు నందు ప్రియదే ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం బైబిల్ గణంలో విశ్వాసాన్ని బట్టి రాజ్యాలు జయించబడిన వారు ఉన్నారు విశ్వాసాన్ని బట్టి పోరాటాల నుంచి జయించబడిన వారు ఉన్నారు విశ్వాసాన్ని బట్టి కఠినమైన శ్రమల నుంచి బయటికి రాగలిగిన వారు ఉన్నారు విశ్వాసాన్ని బట్టి బలమైన కార్యాలు పొందుకోగలిగిన వారు కూడా ఉన్నారు కేవలం విశ్వాసమే వారి జీవితంలో కేవలం విశ్వాసమే అంటే మన విశ్వాసం ఊరికి తొలగిపోయేదిగా ఉండకూడదు అని మన విశ్వాసము అది కరెక్ట్గా స్థిరంగా నిలిచినట్లుగా మనం మన విశ్వాసం ఉండాలి ఒకసారి పేతుడి గారు నీళ్ళ మీద నడవాలని ఆశపడినప్పుడు రా అని వేసే ఆజ్ఞ ద్వారా ఆ సెలవు పొందుకున్నప్పుడు ఆయన వస్తూ వస్తూ వస్తున్న సమయంలో కొంత దూరం వచ్చి ఆగిపోయాడు కొంత దూరం వచ్చి మునిగిపోవటానికి సిద్ధమైపోయాడు గల కారణం ఏంటంటే అవిశ్వాసిగా మార్చబడ్డాడు అవిశ్వాసిగా మార్చబడ్డాడు కనుక మునిగిపోయారు అక్కడ ఎవరున్నారు సముద్రం సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు సముద్రం మీద నువ్వు నడవటానికి ఆజ్ఞాపించిన దేవుడు ఉన్నాడు నువ్వు ఆయన్ని చూడకోకుండా ఆయన మాటకు లోబడి నువ్వు నడవకోకుండా ఆయన సెలవు ప్రకారం నేను నడవాలి అనే ఉద్దేశం రాకుండా ఆయన నడుస్తూ నడుస్తూ ఒక బలమైన గాలి వీచడం ద్వారా అదేదో నన్ను చేసేస్తుంది అనే ఉద్దేశంతో సందేహపడి అల్పమైన విశ్వాసం ద్వారా అవి తన హృదయంలో చోటు చేస్తే కనుక మునిగిపోయాడు అంటే అల్పమైనటువంటి విశ్వాసం అవిశ్వాసం కూడా మన జీవితంలో చోటు చేసుకున్నప్పుడు మనం కూడా అటువంటి స్థితిలో వెళ్ళిపోతాం అందుకనే అవి ఏది లేకోకుండా స్థిరమైనటువంటి విశ్వాసం మనం కొనసాగించబడి ఉండాలి ఏ నాటికైనా నా బ్రతుకులు మార్చగలిగే దేవుడు నాకున్నాడని నేను నమ్ముతున్నానయ్యా ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు అన్న ధైర్యంతో మనం బ్రతికే వారిగా ఉండాలి అటువంటి స్థితిలో ప్రభు మనం చూడటానికి ఇష్టపడుతున్నాడు ఇది ఎందుకంటే ప్రీతి మొట్టమొదటిగా మన అవసరాలు తీర్చబడాలి అంటే ఒకటి ప్రార్థన రెండవది బలమైనటువంటి విశ్వాసం చాలామంది ఈ రెండు లేకోకుండా మన అవసరాలు తీరిపోవాలి ఊరికే తీరిపోతాయా ఒక ప్రార్థన అనేది ఒక విశ్వాసం ఒక మందిరానికి వెళ్తాం వాక్యం చదవటం భక్తిగా ఉంటాం ఇలాంటి ఏం ఒక్కర్లా కొన్ని సందర్భంలో నా అవసరాలు తీర్చాలి అవసరాలు అయిపోవాలంటే అది జరిగే పని కాదు ఏం చేయాలంటే ఒకటి ప్రార్థనల ద్వారా నీ అవసరాలు తీర్చబడుకో పాదాలు పట్టుకో విడిచిపెట్టమాక రెండవదిగా విశ్వాస సంబంధకులుగా మనం బ్రతకాలి దేవుని స్తోత్రం గాక అబ్రహము దేవుడు చెప్పిన మాట నమ్మి దేవుని వెంబడించాడు దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు అబ్రహంకి దేవుడు కొన్ని నిబంధనలు ఇచ్చాడు అబ్రహంకి అయితే అబ్రహము ఏ విషయంలో ఎన్నడో జరుగుతాయంటావా దేవుడు చాలా వాగ్దానాలు ఇచ్చాడు కదా దేవుడు నాకు ఆ వాగ్దాలన్నీ జరుగుతాయా ఆ నిబంధనలన్నీ కూడా నెరవేర్చబడతాయా నీతోనే నిత్య నిబంధన చేసుకున్నాడు కనుక ఆ నిబంధన జరిగిస్తాడ దేవుడు అనేటువంటి ఆలోచన ఎప్పుడు ఎన్నడో కూడా అలాంటి పరిస్థితిలో లేడు ఎందుకంటే ఒకటే నన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు నా పరిస్థితిలో నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు అలీ లుయ మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు ఆయన మాట ప్రకారం నెరవేర్చగలిగిన దేవుడు కనుక ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని బలమైనటువంటి విశ్వాసంతో దేవుని సన్నిధానంలో కొనసాగించబడ్డాడు ఆ విశ్వాసమే తన జీవితానికి నాంది పలికింది ఆ విశ్వాసమే తన బ్రతుకుని నవీన స్వభావం చేసింది ఆ విశ్వాసమే ఆశీర్వాదానికి వారసులుగా చేసింది ఆ విశ్వాసాన్ని బట్టే దేవుడు అన్ని విధాల అబ్రహముని దీవించడం జరిగింది కనుక ప్రితా నీ బ్రతుకులో నీ జీవితంలో కూడా ఆ విశ్వాసాన్ని తొలగిపోమాక ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోమాక ఆ విశ్వాసాన్ని కలిగి ఉండు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నీ నా స్థితిని మార్చి నా దేవుడు నాకున్నాడు అని ఒక విశ్వాసంతో నీవు బ్రతకగలిగితే ఖచ్చితంగా నా దేవుడు నీ పట్ల కార్యాలు జరిగించి ఏ అవసరత తీర్చబడేది బాధపడుతున్నామో ఏ అవసరాలు తీర్చబడవో అని దిగులు పడుతున్నామో ఆ అన్నీ తీర్చి నీ తలను పైకి ఎత్తి నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి నీ స్థితిని ఉన్నతమైన స్థితిగా మార్చి నీ బ్రతుకులో ఊహ కందని కార్యాలతో ఘనమైన జీవితం ద్వారా నా దేవుని నడిపించే దేవుడై ఉన్నాడు రోజు దేవునితో మాట్లాడుతున్నమాట అందుకనే దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నామని నీ అవసరాలు తీర్చే నీకు ఉన్నాడు కనుక ధైర్యం పడు నిబ్బ్రం కలుగు దిగులు పడేటువంటి పరిస్థితి పోగొట్టుకో ఆందోళనపడే పరిస్థితి పోగొట్టుకో నేను దేవుని చందన ప్రార్థన ద్వారా నా అవసరతను తీర్చుకుంటాను ఈ రోజు నుంచి సరైన ప్రార్థన చేస్తాను ఈ రోజు నుంచి బలమైన ప్రార్థన చేస్తాను ఈ రోజు నుంచి ఆ ప్రార్థనే ఆయుధంగా మార్చుకొని నేను ముందుకు వెళతాను అనే ఒక నిబంధన కలిగి నువ్వు దేవుని సరిన ప్రార్థన చేయటం ప్రారంభించు నీ జీవితమే దైనియకరమైన జీవితంగా దేవుడు చేయగలుగుతాడు కనుక ప్రియదేవుని ద్వారా ఆ రీతిగా మనం దేవుని సరినో ప్రార్థన చేద్దాం బలమైనటువంటి విశ్వాసం కలిగి ఉందాం దేవుడు నీ పట్ల కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు కనుక ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కొన్ని సందర్భంలో మన బ్రతుకు ఎలా అయిపోద్ది అంటే దేవుడు కూడా మనల్ని పట్టించుకోవడామో దేవుడు కూడా మన జీవితాన్ని నడిపించలేడేమో అన్నట్టుగా అయిపోద్ది నీ దేవుడు గారా దేవుడిని మనుషులుగా నువ్వు చూడమాక ఆయన స్థానం ఆయిందే ఆయన మహిమగల దేవుడు ఉన్నతమైన దేవుడు ఆయన ఆకాశాన్ని భూమిని కలుగు చేసిన దేవుడు ఆయన అలాంటి దేవుడు నీకున్నాడు కనుక విశ్వాసాన్ని పక్కన పెట్టుకుని విశ్వాస సంబంధితులుగా మనం నడవాలి ఎలాంటి విశ్వాసం కావాలంటే ఒక భక్తుడు అన్నట్లాగా విశ్వాసం ఉన్నవారంట ఎలా ప్రవర్తిస్తారంట దేవుడు ఎలా చేస్తాడు నేను అనుకున్న కార్యాలు అవసరాలు ఎలా తీరుస్తాడు ఎలా కార్యం జరిగిస్తాడు అంత పెద్దే కదా ఎట్లాగా ఏంటి అనేటువంటి సందేహం అవిశ్వాసం వారిలో ఉండదంట ఒకటే ఉంటుందంట ఏంటంటే ఎలాగైనా చేయగలడు దేవుని స్తోత్రం కలిగింది గాక ఓ భక్తుడు అంట మాట ఎలాగైనా చేయగలడు అనే నమ్మకం ఉంటుందంట ఎలాగైనా చేయగలడం ఏ రూపానైనా చేయగలడం అటువంటి స్థితిలో మనం కలిగి మన ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు కనుక ప్రియ దేవుడారా అవసరత్వం తీర్చే దేవుడు నీకు ఉండగా అక్కడికి ఇక్కడికి ఎందుకు పరిగెత్తుతావు అవసరతం తీర్చే దేవుడు నీకు ఉండగా వాళ్ళని ఎందుకు నమ్ముకుంటావు అవసరత తీర్చే దేవుడు నీకు ఉండగా ఎవరి మీద ఇంకా ఆధారపడతావు అవసరత తీర్చే దేవుడు ఉండగా ఇంకా ఎవరు వెమ్మడి వెళతావు నీవు మోసపోయింది చాలు మరి నమ్మిన పరిస్థితిగా చాలు ప్రభువు మీద ఆధారపడి ఆయన్ని ఆశ్రయించి ప్రార్థన చేసుకొని విశ్వాస సంబంధికులుగా ఉండగలిగితే ఖచ్చితంగా ప్రతి అవసరత దేవుడు ఏ క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరత దేవుడు తీర్చి సువర్ణమైన జీవితం దేవునికిచ్చి ఒక స్థానాన్ని దేవుని కలుగు చేసి ఈ పరిస్థితిని దేవుడు దినదినము అంచినంచదుగా నా దేవుడు దీవించగలిగేటువంటి దేవుడు కనుక అలాంటి దేవుడిని కొన్నాడు కనుక ధైర్యం తెచ్చుకో నిభ్రమైనటువంటి మనసు కలిగి ప్రభు మార్గంలో ముడికి నడువు ధనిరవుతూ ధనిరలవుతో కనుక జనన్న దేవుడు మనతో మాట్లాడుతున్న మరొక మాట అవసరం తీర్చే దేవుడు నీకున్నాడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో ఆ ఏ అవసరత తీర్చే దేవుడు అనుకున్నావో ఆయన దగ్గరే ఈ సమయాన్ని గడుపు ప్రార్థన ద్వారా కొన్ని కార్యాలు నువ్వు చూస్తామని దేవుడు మాట్లాడుతున్నావు కనుక అతిరీతిగా అలాంటి కృప అలాంటి యోగ్యత అలాంటి ప్రతిఫలాలు అలాంటి మహిమగల కార్యాలు మన కుటుంబ మన కుటుంబంలో మన వ్యక్తిగత జీవితంలో జరుగునట్లుగా ప్రార్థన చేద్దాం ఇట్టి కొద్ది మాటలు ప్రభు మామిడికి దీవించనుగాక ఆమె ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా మరొక మారు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు ఏదైనా మీ అవసరత ఏదైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తే మా వ్యక్తిగత జీవితంలో కూడా మేము గురించి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం సంఘంతో కూడా ప్రార్థన చేపిస్తూ ఉంటాం కనుక ఏదైనా మీ అవసరత ఏదైనా ఉంటే తప్పనిసరిగా ఫోన్ చేస్తే ప్రభు పక్షాన మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు మీ అవసరాలను తీర్చిన గాక అలాగే ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నాను ప్రభు కొరకు మీరు ఎంత ఖర్చు పెట్టారో అంతగా రెట్టిమ్మైన దేవుడు మీకు ఇచ్చినగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు నాయన అవసరత్తులు తీర్చే దేవుడు నువ్వు మాకున్నావని వాక్యం ద్వారా మాట మాట్లాడినందుకు నీ స్తోత్రాలు అట్టి అవసరాలు తీర్చబడేటువంటి యోగ్యమైన ప్రార్థన యోగ్యమైన విశ్వాసం మాకు అనుగ్రహించబడినట్లుగా మాటి నీ మార్గంలో నడిపించబడి నీ ఆశీర్వాదానికి వారసులుగా ఉండే కృపను ధన్యతను మాకు అనుగ్రహించమని ఈరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని కూడా మీరు దీవించమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి దీవించ